చెప్పారు ఏంటంటే, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరకు చూపించుకో, వెళ్ళి ఇలాంటి ప్రసంగాల మధ్యలో ఇలాంటి వ్యకిలాశాలు వేయొద్దు అని చెప్పి రేణుకా చౌదరి గారు స్పష్టంగా స్పష్టంగా అలాంటి రాక్షసి నవ్వును చూసి చాలా రోజులైందని చమత్కరించారు. అంటే కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే ఆమె ఒక రాక్షసి అని నిర్ధారించేశారు. ఇలాంటి రాక్షసికి ఇలాంటి మాటలు కాకపోతే ఇంకెలాంటి మాటలు వస్తాయండి? ఈ రోజున ఆవిడ మాట్లాడే మాటలు మెంటల్ స్టేటస్ సరిగ్గా లేదని మేము చెప్తున్నాం అండి. ఆవిడ మెంటల్ స్టేటస్ సరిగ్గా చేసుకుంటానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తే అప్పటి ముఖ్యమంత్రి, ఆవిడకి తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఏదైనా కానివ్వండి, అది ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కొనసాగిస్తున్నారు. ఇంకొన్ని చికిత్సలు అందులో యాడ్ చేశారు. నీ మెంటల్ స్టేటస్ బాగు చేయడానికి మా ఆరోగ్యశ్రీలో నీకు చేపిస్తాం. నువ్వు సరిగ్గా అదుపులో పెట్టుకోకపోతే నోరు ఒక మహిళ అని కూడా చూడకుండా వైఎస్ఆర్సిపి మహిళలు అందరూ కలిసి నీకు చిత్తశుద్ధి చేసి బడిత పూజ చేసే రోజు దగ్గరకు వస్తుంది. కాబట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నీకు నీ వైపు ఫోకస్ అవుతుంది, ప్రజలందరూ నీ ఆసక్తి చూపిస్తారు, ఏం మాట్లాడుతున్నావో తెలియాలి. రేపు సీటు కోసం కావాలంటే కాళ్ళ వేళ్ళ పడే అలవాట్లు నీకు ఉన్నాయి కాబట్టి అట్లా పడచ్చు. కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఏ ఒక్కరూ కూడా సహించరు.